బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ రేంజ్ ఎక్కడికో చేరిపోయింది. ఆయనతో సినిమా అంటే ఇప్పుడు మామూలు విషయం కాదు. ఇప్పటికిప్పుడు కమిట్ అయినా అది తెరకెక్కాలంటే కనీసం 2-3 ఏళ్ల తర్వాతే. అంతలా బిజీ అయిపోయాడు. నిజం చెప్పాలంటే పానిండియా స్టార్ గా మారిపోయిన తర్వాత ప్రభాస్ సినిమాల గురించి అప్డేట్ లేని రోజు ఉండడం లేదు. అలాంటిది ప్రభాస్ పుట్టినరోజునాడు ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కనీసం సలార్ నుంచి వీడియో గ్లిమ్స్ వస్తుందని ఆశపడ్డ అభిమానులకు చివరకు నిరాశ ఎదురైంది. మరో 2 నెలల్లో సలార్తో బాక్సాఫీస్పై దండయాత్రకు రెడీ అవుతున్న ప్రభాస్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో సమరానికి దిగడం హాట్ టాపిక్గా మారింది. కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సాలిడ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ సలార్ కావడంతో అంచనాలు రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్తో అంచనాలు పీక్స్కు చేరాయి. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కట్ చేస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన బిగ్ వార్ మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. డైనోసర్ వర్సెస్ కింగ్ ఖాన్ గా మారబోతోంది. క్రిస్మస్ రేస్ నుంచి షారుఖ్ డంకీ తప్పుకుంటుంది అనుకుంటే మరింత ముందుకొచ్చేసింది. మొన్నటి వరకు సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరగ్గా ఇప్పుడు డిసెంబర్ 21న డంకీ రిలీజ్కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓ రోజు ముందుగానే థియేటర్లోకి వస్తే ఓపెనింగ్స్లో డంకీకి తిరుగుండదనేది మేకర్స్ ప్లాన్. నెక్స్ట్ డే రానున్న సలార్ ఖచ్చితంగా కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్ట్రాటజీతోనే డంకీ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ బిగ్గెస్ట్ క్లాష్లో ఎవరు నెగ్గుతారో చూడాలి.